మేడం బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈసారికి లాస్ట్ టైం ప్రవేశపెట్టిన బడ్జెట్ కి తేడా అంటే ఏం చెప్తారు? మీకు కొత్తగా గమనించిన పాయింట్లు ఏంటి? అంటే ప్రతి బడ్జెట్లోనూ తాయిలాలు ఇవ్వటం జరుగుతుంది. అంటే కొంచెం మసిపూసి మారేడుకాయ. అంటే ప్రజల నుంచి ఆకాంక్షలు ఏమున్నాయో వాటిని పక్కకు పెట్టి వాళ్ళకి రాజకీయంగా ఏం అవసరమో అవి ప్రవేశపెట్టడమే జరుగుతుంది ప్రతిసారి కూడా. ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఏమీ లేదు. ముఖ్యంగా చూసుకుంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి పోయినసారి బడ్జెట్లో 7,200 కోట్లు కేటాయిస్తే బడ్జెట్టు, ఈసారి 6,000 కోట్లే కేటాయించడం జరిగింది. మరి రాను మనం ప్రపంచ జనాభాతోటి మేము పోటీ పడుతున్నాము, భారతదేశంలో యువశక్తి ఎక్కువ ఉంది, మహిళా శక్తి ఎక్కువ ఉంది, బాలలు ఎక్కువ ఉన్నారు, ఓ ప్రగల్భాలు చెప్తాం కదా. మరి ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా, అంటే నేను మాట్లాడేది మహిళలు పిల్లల గురించే, ఈ పెరుగుతున్న వాళ్ళకి సంబంధించి మీరు బడ్జెట్లో కోత పెడితే అసలు వాళ్ళు ఎట్లా ఆ బడ్జెట్ తోటి వాళ్ళ అభివృద్ధి ఎట్లా చేరుకోగలుగుతాము, మన లక్ష్యాలను ఎట్లా చేరుకుంటాం అనేది మెయిన్ మనం మాట్లాడుకునేది కదా. పిల్లలు అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి? వాళ్ళ పౌష్టికాహారము, వాళ్ళ ఆరోగ్యము, కొంచెం పెద్ద పిల్లలైతే స్కూల్కి వెళ్ళే విషయం. అలాగే తల్లుల దగ్గరికి వచ్చేసరికి, స్త్రీల దగ్గరికి వచ్చేసరికి తల్లులు ఉంటారు, లేదంటే ఇంకొంచెం వయసు పోయిన మహిళలు ఉంటారు, వృద్ధ మహిళలు ఉంటారు. అంటే దాదాపు సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు మొత్తానికి ఈ బడ్జెట్ అన్నట్టే కదా అర్థం. మరి అలాంటప్పుడు ఇట్లాంటి బడ్జెట్లో ఈ విధంగా కేటాయింపుల్లో కోత పెడితే అసలు కేటాయించిన బడ్జెట్ని మొత్తము వాళ్ళ కోసం వాడతారా, పక్కదారి పట్టిస్తారా అనేది వేరే చర్చ. అసలు మీరు కేటాయించే దగ్గరే బడ్జెట్ని ఇట్లా తక్కువ చేస్తే ఎట్లా? ఇది ఒక రకంగా చూసుకుంటే మహిళల మీద వివక్షగానే చూడాల్సి వస్తుంది. అంటే మీకు మహిళలంటే పట్టదు, కానీ మహిళలంటే మాకు చాలా పడుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? ఇవాళ కొత్తగా ఒకటి ఒక పథకం తీసుకొచ్చారు, అమృత్ ఆవాజ్ యోజన పథకం అని చెప్పి ఒకటి తీసుకుని వచ్చారు మహిళల కోసం. వాళ్ళకంటే 2 లక్షల రూపాయలు ఎవరైనా సరే ఆదాయం ఉన్న మహిళలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి 7.5% ఇంట్రెస్ట్ రేటు, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. అసలు ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ దగ్గర ఏమో కోత పెట్టడము, వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ డబ్బులు తీసుకొని మీకు ఈ పథకం, ఆదాయం ఉన్న మహిళల డబ్బులు వీళ్ళు తీసుకుని వీళ్ళు జాగ్రత్త చేస్తారంట. ఎవరికి ఇస్తారు ఈసారి? ఇప్పుడు అదానీకో లేకపోతే ఇంకొక అంబానీకో లేకపోతే ఇంకొకళ్ళకో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. మహిళలు కొరిగేది ఏంటి చెప్పండి? అసలు వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ కేటాయింపులు సరిగా ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి మీరు దోహదపడి వాళ్ళ ఆదాయాలు పెంచాలి, కానీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయాన్ని వీళ్ళు తీసుకుని జాగ్రత్త చేస్తారంట. ఇప్పుడు ఎల్ఐసి డబ్బులు, ఇట్లాంటి డబ్బులు ఆదానికి పెట్టించారు, ఏం జరుగుతుంది ఇప్పుడు? అసలు ఇది అదంతా పెద్ద సంక్షోభమై కూర్చుంది కదా అదాని వ్యవహారం. అందుకే అసలు ఈ ప్రభుత్వానికి మహిళలంటే పట్టింపు కానీ లెక్క కానీ లేదు అని అర్థమవుతుంది. పైగా వీళ్ళు చెప్పే కబుర్లు ఏంటంటే, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి బేటీ బచావో బేటీ పడావో మేము ఆ పథకాలు చేస్తున్నాం, ఈ పథకాలు చేస్తున్నాం, ఆడపిల్లల కోసమే ఉన్నాం మేము, అది ఇది అని కథలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఏమీ క్షేత్రస్థాయిలో జరగట్లేదు. పైగా కేటాయింపులు కూడా సరిగా లేవు కాబట్టి ఈ బడ్జెట్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి చాలామంది మహిళా సంఘాలు ఆల్రెడీ పిలుపులు ఇచ్చేసాయి నిరసన తెలియజేయమని ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా. పైగా మన బాధ ఏంటి అంటే నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు ఒక మహిళ అయి ఉండి మహిళలకు సంబంధించిన బడ్జెట్లు, ఇప్పుడు ఎవరైనా వడ్డించేవాడు మనవాడైతే చివరిలో కూర్చున్న తిండి దొరుకుతుంటారు పర్వాలేదంటారు. మరి ఈమె మహిళ అయి ఉండి ఈమె చేస్తుంది ఏంటి? అసలు అసలు ఆడవాళ్ళంటే ఈమెకు పట్టింపు ఉందా లేదా? అసలు ఎవరంటే ఈవిడికి పట్టింపు ఉంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది. ఏదేమైనా ఈ సందర్భంగా బడ్జెట్లో మీరు కేటాయింపులే ఇవ్వలేకుండా ఏవో ఒక కంటి తుడుపు పథకాలు తీసుకొచ్చి మీరు మహిళలకు వరగబెట్టేది ఏమీ లేదు. మీరు రేపొద్దున ఏ మొహం పెట్టుకుని ఎలక్షన్స్లో ఓట్లు అడుగుతారు అని చెప్పి నేనైతే ఈ బడ్జెట్ మీద నా ఉద్దేశం ఇది. మేడం, 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రాష్ట్రంలో శిశు సంక్షేమ శాఖకు చెందినటువంటి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి మేడం. దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పథకాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పథకాలు ఏమున్నాయి? గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్లీ ఇయర్లీ 1,000 రూపాయలు 2,000 ఇవ్వడము, ఆ తర్వాత ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లిడికి వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత 20,000 రూపాయలు ఇచ్చేవారు. అంటే ఆ రోజుల్లో ఒక 2-3 లక్షల ఖరీదు ఉంటుంది, ఇప్పుడు 2 లక్షలు, అప్పట్లో 20,000.
అలాంటిది ఇప్పుడున్న ప్రభుత్వాలు అలాంటి పథకాలు ఏమైనా అమలు చేశాయా? అసలు ఇంతకీ శిశు సంక్షేమ శాఖకు చెందినటువంటి ఆ బడ్జెట్ ఏమవుతుంది అంటారు? ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనేది ఒక రకంగా చూసుకుంటే 1975లో ఇందిరాగాంధీ ఐసిడిఎస్ అనే ఒక పథకం తీసుకొచ్చారు. ఓకే, ఆ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. అది ఏంటి అంటే దాంట్లోనే స్త్రీలకు సంబంధించి, దానిలోనే పిల్లలకు సంబంధించి అది ఒక సమగ్రమైన కార్యక్రమం. దాని నుంచే ఈ అంగన్వాడీలు కావచ్చు, వాళ్ళకి గర్భిణీతో ఉన్న స్త్రీలకి ఆహారం ఇచ్చే విషయం కావచ్చు, ఇట్లా పైగా ఇప్పుడు స్టేట్ హోమ్స్ అని, ఇప్పుడు అమీర్పేటలో ఉంది స్టేట్ హోమ్, ఆ స్టేట్ హోమ్లో వృద్ధుల ఆశ్రమం ఉంటుంది. అంటే అక్కడ 0 నుంచి చనిపోయే ఏజ్ వరకు అన్ని రకాల వయసుల మహిళలకు సంబంధించి గవర్నమెంట్ అవసరం ఉన్న మహిళకి, అంటే ఒక కుటుంబం లేకపోవటం, ఉన్నా కుటుంబం ఆదరించకపోవటం, ఎవరైనా మోసాలకు బలైపోయిన ఆడవాళ్ళు కావచ్చు, విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, బాధలో ఉన్న మహిళలకి ఈ స్టేట్ హోము వర్క్ చేస్తారన్నమాట. అది ఈ శిశు సంక్షేమ శాఖ కింద ఉంటుంది. అంటే మీకు ఈ పాటికి ఒక ఐడియా వచ్చి ఉండాలి, ఎవరైనా సరే ఒక మహిళలు, ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, లేదు అనుకుంటే ఒక అన్న చూసుకునే అంటాడు, భర్త ఉంటాడు, ఇవన్నీ కాకోకోకుండా వీళ్ళందరి నిరాధారణకి గురైతే కూడా ఈ ప్రభుత్వము వీళ్ళు నా బిడ్డలుగా చూసుకుంటాను అనే ఒక హామీ ఇవ్వడమే ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రధాన ఉద్దేశం అన్నమాట. అయితే ఈ ఈ ఈ ఉద్దేశానికి తూట్లు పొడిచే విధంగా రాను బడ్జెట్లో కేటాయింపు తగ్గిపోయింది, కోత పెట్టేస్తున్నారు. జనాభా చూస్తే పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, ఇవాళ ఛాలెంజెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ఛాలెంజెస్కి తగ్గట్టుగా మీరు అసలు బడ్జెట్ ఏం చేస్తున్నారు, బడ్జెట్ ఎట్లా, కేటాయింపులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు అంటే పెద్ద గుండుసున్నా. ఇది పరిస్థితి. ఈ శ్రీ శిశు సంక్షేమ శాఖకి మనం బడ్జెట్ బాగా ఇచ్చి, పని విధానం బాగా ఉండి అన్నీ చేస్తే, ఈ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారో, అలాగే సమస్యలతో ఉన్న బాలలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి కోసం పనిచేస్తుంది ఈ శాఖ. మరి ఈ శాఖ చాలా గొప్పది. అలాంటి ఐసిడిఎస్ ప్రోగ్రామ్ని నేను మచ్చుకి ఇది ఒక్కటే చెప్పాను, నేను ఈ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ని ఇవాళ అసలు బుట్టదాకలు చేసే పరిస్థితి వచ్చింది మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందంతా బాగానే దానికి కేటాయింపులు, ఐసిడిఎస్కి కేటాయింపులు అవన్నీ బాగానే ఉండేవి. మోడీ వచ్చిన తర్వాతనే ఈ ఐసిడిఎస్ మీద, అంటే మోడీ వచ్చాక మార్పు ఏంటి అని మీరు అడగొచ్చు. వాళ్ళు నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఏవి కూడా ఇప్పుడు ఉనికిలో లేకుండా చేస్తే వాళ్ళని అసలు ఈ దేశ చరిత్రలో నుంచే వాళ్ళని చరిత్రలో లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఆ పథకాల పేర్లన్నీ మార్చడం, కొత్త పథకాలు ఏమీ తీసుకురాకపోక పాత పథకాలని పడకన పడేసేసేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తే నష్టం ఎవరికి? అవసరం ఉన్న ఆడవాళ్ళకి, అవసరంలో ఉన్న బాలలకి. వాళ్ళకి కదా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న మొఘల్ గార్డెన్స్ పేరు ఆజాదీ అమృత్ గార్డెన్ కింద మార్చారు ఢిల్లీలో, రాష్ట్రపతి గార్డెన్. అవసరం ఏమొచ్చింది? మీరు ఒక కొత్త గార్డెన్ పెట్టండి. 75 ఇయర్స్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన సందర్భంగా మేము ఒక కొత్త గార్డెన్ని మేము నెలకొల్పాలనుకున్నాము. దాన్ని ఆ గార్డెన్ కోసం మా ప్రభుత్వం నిధులు పెట్టుకుంది. ఇది ఎలా ఉండాలి అంటే ఈ 75 సంవత్సరాల భారతదేశ ప్రగతికి చిహ్నంగా ఉండాలి అని మేము అనుకుంటున్నాము, పెడుతున్నాము అంటే ఎంత అందంగా ఉండేది.